అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ అనంతపురం పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంకపై వైసీపీ ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురిచేస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. టీడీపీ నేతలు తెలుగు మహిళలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అభివృద్ధి కాకుండా వినాశనానికి పనిచేస్తుంది అనేది 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా ఈ 10-15 రోజుల్లో అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చట్టసభల అసెంబ్లీలో ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించుకొని ప్రజా సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వం పరిపాలించే పెద్దలకు సభాపతి ద్వారా తెలియజేసే హక్కు ప్రజాప్రతినిధికి ఉంటుంది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మొదటి రోజు నుంచి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి మేమంతా పార్టీకి చెప్పినప్పుడు పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఈరోజు ఇసుక కొరత ఏర్పడింది, మినరల్స్ అన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విన్నవించే కార్యక్రమం గత 2.5 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అవమర్యాదకరంగా కులాల పేరుతోనూ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా అవమర్యాదకరంగా చేసి వాళ్ళను మానసికంగా వేధించే కార్యక్రమం ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాళ్ళను మానసికంగా వేధించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి చేసుకుంటూ వస్తోంది. గతంలో మనం చూస్తే దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ నాకు ఇవ్వలేదు డ్యూటీ చేయడానికి అడిగిన దానికి అతను వేధించి వెంటాడి ఆత్మహత్య చేసుకునే వరకు ఈ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. అంటే ఇది ఒక విధంగా ప్రభుత్వ హత్యలో హత్యగా మనం చిత్రీకరించవచ్చు. అంటే ఒక ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి డాక్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళాడు అంటే పోలీసులు వేధించినటువంటి తీరును మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. అదేవిధంగా స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శ్రీప్రసాదరావు గారిని చూసాం. ఈరోజు చట్టసభల్లో మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష చాలా నీచాతి నీచంగా ఉంది. ఈ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి భాష చాలా నీచాతి నీచంగా ఉంది. ఈ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి కొత్త రాజ్యాంగానికి శ్రీకారం చుట్టారు. అంతవరకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా చట్ట పరిధిలో ప్రజా సమస్యల కోసం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బూతుల ప్రభుత్వంగా బూతులు మాట్లాడేదే రాజకీయంగా ఈరోజు అసెంబ్లీలో సైతం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సాధ్యాత్తు ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నటువంటి కుటుంబం ఎన్టీఆర్ గారి కుటుంబం. పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రజలు బాగుండాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వర్ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి రాష్ట్రానికి సేవలు అందించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి భువనేశ్వర్ గారిని అవమర్యాదకరమైనటువంటి భాషలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ సంఘటనను ఈరోజు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నటువంటి కుటుంబం, రాష్ట్రానికి సేవ చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యపైనే ఈరోజు మాట్లాడితే 70 అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు దీన్ని మనమందరం కూడా స్వాగతించి వ్యక్తుల కంటే సిస్టమ్స్కు ఎక్కువ గౌరవం ఇచ్చి ఆ సిస్టమ్స్ నాశనం కాకోకుండా మనం అందరం కాపాడాల్సిన బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
ఖచ్చితంగా ఈ పోలీసులు ద్వారా చేస్తున్నటువంటి దాడులను తెలుగుదేశం పార్టీ కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక సిద్ధాంతం ప్రకారం ఒక ఆశయం కోసరం ఒక ఆశయంతో మనం పని చేస్తున్నాం. కాబట్టి మన తుది రక్త పొట్టు వరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆ విధంగా ప్రతిపక్ష బాధ్యతలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిన పూర్ణిన అసెంబ్లీలో ప్రతిన పూర్ణిన విధంగా అసెంబ్లీ కౌరవ సభ జరుగుతూ ఉంది. ఇప్పుడు కౌరవ సభ కాకోకుండా గౌరవ సభ జరిగే వరకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనునిత్యం మేము పనిచేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.